ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ సూటిగా అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. గంటా గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఈరోజు ట్వీట్లో ఆయనకు సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు, మీ భార్యలు ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు, మీ కోడలు ఉన్నారు, వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా, మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు, మీ పార్టీ పెట్టింది ఎవడు, మీ పార్టీ పెట్టింది ఎవరు, మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు. నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు, నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.